हेलो नमस्ते ईमा बाल्य मित्रुलु व्लॉग्स चैनल की स्वागत असल वीडियो नेनु तोने मा चैनल स्टार्ट चेद्दामु अनुकुन्नानु कानी लॉकडाउन वल्ल कोंचेम लेट अयिपोयिंदी नाकु ई वीडियो तीयडानिकी मेमु मा चिन्ननाटि फ्रेंड्स अंदरं कलिसि वीडियो ई चैनल पेट्टामंडि सो मेमेपू कलसा 40 इयर्स बैक मोट्टमोदटिसारिगा अंटे 1980 मेम मोट्टमोदटिसारिगा कलुसुकुन्नामु आ कलुसुकुन्न प्लेस एंडो तेलुसा सेक्रेड हार्ट हाई स्कूल आ स्कूल्लो मेमु 10th वरकु चदिवामु सो फस्ट नुंचि 10th वरकु सो 10 इयर्स मेम अंदरं कलिसि चदुवुकुन्नामु बायस अयिते 7 इयर्स कलिसि उन्नारु तर्वात बायस लेरन्नमाट ओन्ली गर्ल्स सो आ स्कूल की నేను 1990లో 10th అయిపోయింది వచ్చేసాం బయటికి ఆ తర్వాత నుంచి నేనైతే మళ్ళీ వెళ్ళలేదు మళ్ళీ రీయూనియన్ జరిగింది అప్పుడు కూడా కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు నేను రాలేకపోయాను సో ఇవాళ 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాను స్కూల్ ఎలా ఉంది చూద్దాం అనుకుంటున్నాను సో ఈ ఇదంతా మీకు కూడా చూపిద్దాం అనిపించింది ఆసే ఈ వీడియో సెక్రెడెడ్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి అందాలి అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చూసుకోవాలి మీ స్కూల్ ఎలా ఉంది అని చెప్పేసి మీ గుర్తు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు యాక్చువల్లీ సెక్రెడ్ స్కూలే ఎందుకండి ప్రతి ఒక్కరు స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ ఈ వీడియో చూసి మీ బాల్యం గుర్తొస్తుంది ఖచ్చితంగా మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏం చేశారు ఏంటి ఎలా అన్ని గుర్తొస్తాయి సో లేట్ చేయకుండా త్వరగా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఎస్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను ఇవాళ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఇవాళ నేను స్కూల్కి నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నాను 30 ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్ నుంచి వచ్చేసాను 1990లో నా 10th కంప్లీట్ అయిపోయింది అప్పుడు వచ్చేసానంటే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను 30 ఇయర్స్ తర్వాత స్కూల్కి వెళ్తున్నాను ఎలా ఉందో చూద్దామని చెప్పేసి మా పిల్లలకు చూపిద్దామని చెప్పేసి సో అది మీకు కూడా చూపిద్దాం అనిపించింది అందుకనే ఈ వీడియో తీస్తున్నాను వెళ్దామా చూద్దామా యా వచ్చేసింది స్కూల్ మా స్కూల్ గేట్ సేక్రెడ్ హార్ట్ హై స్కూల్ ఓ మై గాడ్ మన కోసం గేట్ ఓపెన్ చేసే ఉంది ఇవాళ గేట్ కంటే ముందు ఇటు పక్కన చూద్దామా పక్కన పరికిపళ్ళు రేగిపళ్ళు ఐస్ క్రీమ్ బండి ఇంకా చాలా చాక్లెట్స్ అని అదని లంచ్ బ్రేక్లో వచ్చి ఇక్కడే కొనుక్కొని తినేవాళ్ళము మేము చిన్నప్పుడు తర్వాత ఇటు గేట్ దగ్గరికి వస్తే గేట్ మాకు ప్రేయర్ బెల్ అవ్వగానే క్లోజ్ అయిపోయేది అన్నమాట లేట్గా వచ్చిన వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇక్కడే నిల్చొని ఉండేవాళ్ళము ఇంకా తర్వాత పర్మిషన్స్ తీసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు క్లోజ్ అయిపోయిన తర్వాత చిన్న గేటే మేము యూజ్ చేసేవాళ్ళం అన్నమాట మళ్ళీ ఈవినింగ్ స్కూల్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే ఈ పెద్ద గేట్ తీసేవాళ్ళు స్కూల్లో పెద్ద గేట్ క్లోజ్ అయిపోయిందంటే మళ్ళీ అప్పుడే సో ఈ పెద్ద గేట్లోంచి మనం లోపలికి వెళ్దామా లోపలికి వెళ్తే వాచ్మెన్ రూమ్ ఉంది ఈ వాచ్మెన్ గేట్ రూమ్ దగ్గర గేట్ దగ్గర నిల్చొని అప్పుడప్పుడు మా పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు లంచ్ బాక్స్ దానికోసం వెయిట్ చేసేవాళ్ళము ఇక్కడ చాలా బస్సెస్ ఉండేవి ఆ బస్సెస్ అప్పట్లోనే మాకు బస్సెస్ ఉండేవి ఆ బస్సెస్లో పిక్నిక్ వెళ్ళిన డేస్ ఉన్నాయి చాలా ఎవ్రీ ఇయర్ పిక్నిక్ తీసుకెళ్ళేవాళ్ళు వావ్ ఎంటర్ అయిపోతున్నాం లోపలికి ఈ చెట్టు దగ్గర చాలా గుర్తులున్నాయి మేము ఇక్కడ చెట్టు దగ్గర కూర్చొని టీచర్ ఈ గచ్చు మీద కూర్చునేవాళ్ళు మేము కింద కూర్చునేవాళ్ళం రౌండ్గా అలా కూర్చొని క్లాసెస్ చాలా ఆటలు ఆడుకున్నాము తర్వాత మై గాడ్ స్కూల్కి వచ్చేసా నేను టెన్త్ క్లాస్ ఇక్కడే ఉండేది అన్ని క్లాసెస్ చాలా చేంజ్ అయిపోయింది అయినా కూడా ఓ మై గాడ్ స్కూల్ నేమ్ ఇక్కడ కూడా ఉంది ఎస్ వన్స్ అగైన్ సీక్రెట్ హార్ట్ హై స్కూల్ ఎస్ ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాము వెనక సైడ్ మాకు అసెంబ్లీ జరిగేది అక్కడే మాకు ప్రేయర్ మేము ఫస్ట్ రాగానే స్కూల్ బ్యాగ్స్ క్లాసులలో పెట్టేసి ఇలా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట ఓ మై గాడ్ ఇక్కడే ఆ చెట్టు చూడండి ఆ చెట్టు కింద కూర్చొని
మా ఫస్ట్ మ్యాజిక్ షో చూసింది ఇక్కడే. సింగింగ్ కాంపిటీషన్లో మా ఫ్రెండ్స్ అందరు పాటలు పాడింది ఇక్కడే. డాన్స్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్, ఇలా చాలా కాంపిటీషన్స్. మా అసెంబ్లీకి మాకు హౌజెస్ ఉండేవన్నమాట. ఫోర్ హౌజెస్కి ఫోర్ లీడర్స్, వాళ్ళకి బ్యాచెస్ ఇస్తున్నారు మా సిస్టరు. అలా చాలా ఉన్నాయి ఇక్కడ. మా మేము ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చూసాము. అదే కాకుండా మాకు టీచర్స్ టీచర్స్ డేకి మేము టీచర్స్కి గేమ్స్ పెట్టడము, చిల్డ్రన్స్ డేకి టీచర్స్ మాకోసం ప్రోగ్రామ్స్ వేయడము. ఇక్కడ ఫాతిమా టీచర్, చాలా మోనికా టీచర్, జోజమ్మ టీచర్, చాలా టీచర్లందరూ గుర్తొస్తున్నారు. వీళ్ళందరూ టీచర్స్ మాకోసం చిల్డ్రన్స్ డే రోజు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. వాళ్ళు డ్యాన్స్ వేసేవాళ్ళు. బాలా టీచర్ డ్యాన్స్ వేసింది, ప్యాంట్ షర్ట్ వేసుకొని మరీ ప్రోగ్రామ్ ఇచ్చారు మాకు. అవన్నీ గుర్తున్నాయి. ప్రతి ఇయర్ ఇక్కడే నేను నిల్చునేదాన్ని అసెంబ్లీలో ఫస్ట్, ఎందుకంటే క్లాస్లో నేను చిన్నగా ఉండేదాన్ని హైట్లో, సో నేనే ఫస్ట్ నిల్చునేదాన్ని. అది స్టేజ్, అప్పుడు స్టేజ్ కొంచెం పైకి ఉండేది, ఇది లోపలికి ఉండేది. సో ప్రతి ఇయర్ నా బర్త్డే రోజు నేను ఇక్కడికే నిల్చునేదాన్ని. 10 ఇయర్స్ నా బర్త్డే చేసుకున్నాను, నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఈ రోజు నేను ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చాలా గుర్తున్నాయి. ఈ ప్లేస్తో చాలా అటాచ్మెంట్ ఉంది. అన్నమ్మ టీచర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్, టీచర్స్ కూడా సెలబ్రేట్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ టీచర్లు నాకు అసలు మర్చిపోలేము. కాలేజ్ లైఫ్లో చాలా టీచర్స్ని కలిసాం. అటు సైడ్ మా సిస్టర్స్ ఇల్లు ఉండేవన్నమాట, ఇల్లు ఉండేది. ఇటు వచ్చేస్తే, ముందుకు వచ్చేస్తే ఇక్కడంతా యూకలిప్టస్ చెట్లు ఉండేది, శాండ్ ఉండేది. అక్కడే కూర్చొని మేము లంచ్ బ్రేక్లో లంచ్ చేసేవాళ్ళము. ఈ శాండ్లో దోసకాయ ఆటని, ఇంకా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళము. ఈ గట్టు ఇక్కడంతా చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల కింద కూడా అందరం లంచ్ ఇలా వరుసగా కూర్చొని చక్కగా లంచ్ చేసేవాళ్ళు. అందరు లంచ్ బ్రేక్ అవ్వగానే ఇక్కడికి వచ్చేసి బయట కూర్చొని అందరు చక్కగా, మా తమ్ముడు మా చెల్లి అందరు ఇక్కడే ఈ స్కూల్లోనే చదివేవాళ్ళు, అందరం కలుసుకొని ఇక్కడే లంచ్ చేసేవాళ్ళం అన్నమాట. ఇటు సైడ్ ఇంగ్లీష్ మీడియం, ఇటు సైడ్ తెలుగు మీడియం ఉండేది. ఇదంతా పెద్ద గ్రౌండ్. ఈ గ్రౌండ్లో మేము మార్చి ఫస్ట్, డ్రిల్, ఇలా అన్ని ప్రోగ్రామ్స్ జరిగేవి ప్రతి ఇయర్. ఈ పెద్ద గ్రౌండ్ అంతా మార్చి ఫస్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మార్చి ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు శాంత్ కుమార్ టీచర్ ఉండేవాళ్ళు. శాంత్ కుమార్ టీచర్ మార్చి ఫస్ట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగిందంటే కాళ్ళ మీద అదే డ్రమ్ స్టిక్తో వేసేవాళ్ళు, డ్రమ్ బీట్ చేస్తూ వచ్చి అదే స్టిక్తో కొట్టేవాళ్ళు అన్నమాట. ఇలా మార్చి ఫస్ట్ అసలు మర్చిపోలేము. అది నేర్చుకున్నది డ్రిల్స్. ఆగస్ట్ 15 కానీ, 26 జనవరి కానీ, అన్నిటికీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసేవాళ్ళము. మళ్ళీ స్టేడియంకి వెళ్ళిపోయి అక్కడ కూడా చేసేవాళ్ళము. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, అందరికీ ఉండుంటాయి ఇక్కడ చాలా జ్ఞాపకాలు. ఇది వచ్చేసి మా స్టేజ్. పీటీ టీచర్ శాంత్ కుమారి టీచర్ మార్చ్ ఫస్ట్ అనగానే గుర్తొస్తారు. ఈ స్టేజ్ మీద మేము చిన్నప్పటి నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము. 1984లో ఇది కట్టారు. సో నా 4th క్లాస్ నుంచి అనమాట, అప్పటి నుంచి ప్రతి ఇయర్ యాన్యువల్ డేకి అన్నిటికీ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు వచ్చిన బోల్డ్నెస్ అంతా కూడా అప్పటి నుంచి ఫౌండేషన్ అనమాట. ఆ టైంలోనే మేము 2nd క్లాస్లో ఉన్నప్పుడే ప్రోగ్రామ్స్ కరీంనగర్కి వెళ్ళి మరీ ఇచ్చాము డ్యాన్స్ ప్రోగ్రామ్స్. సో నేను ఎక్కడ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోలేదు, బట్ నా బోల్డ్నెస్ ఏదైనా స్టేజ్ మీదకి ఎక్కి ఏదైనా మాట్లాడగలను అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఫౌండేషనే నాకు. ఇక్కడ బ్యాక్ స్టేజ్ అనమాట, ఇక్కడ నిల్చొని మేము మా ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుందా, వేరే వాళ్ళ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందా అని చూస్తూ ఉండేవాళ్ళము. ఇక్కడ వచ్చి మా ప్రోగ్రామ్ వచ్చేంతవరకు అక్కడ రెడీ అయ్యి చక్కగా కూర్చొని అంది స్నాక్స్ తింటూ అలా ఫొటోస్ దిగుతూ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ, చాలా గుర్తొస్తున్నాయి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంది ఇక్కడ. మా తమ్ముడు ఇక్కడే చదువుకునేవాడు అనమాట, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేవాడు. వాడి కోసం నేను ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని. వాడిని నేను ఇక్కడ వచ్చి దింపితే కానీ వాడు వెళ్ళేవాడు కాదనమాట.
అలా గుర్తున్నాయి. ఇదంతా స్కూల్లో సేమ్ అలాగే ఉన్నాయి, చెట్లన్నీ అలాగే ఉన్నాయి. చిన్నప్పుడు నేను చదువుకునేప్పుడు ఎలా ఉందో అదే చెట్లు. చాలా బాగుంది. ఇటువైపు వచ్చేసి మా టీచర్స్ హాస్టల్ ఉంటుంది, అటు పక్క సైడ్లో టీచర్స్ హాస్టల్ ఉంటుంది. హాస్టల్లో దేవి టీచర్, జ్యోతి, నిర్మల టీచర్ ఉండేవాళ్ళు. మాకు నిర్మల టీచర్ సోషల్ చెప్పేవాళ్ళనమాట. ఆ సోషల్ చెప్పేటప్పుడు చైర్ని టేబుల్ మీద ఆన్ ఇచ్చేసి, టేబుల్ మీద బుక్ పెట్టేసి అలా వెనకాల నిల్చొని చెప్తూ ఉండేవాళ్ళు. మేము అలా చూస్తూ ఉండేదాన్ని. నాకు అసలు సోషల్ ఇష్టం ఉండకపోయేది, బట్ ఆ టీచర్ చెప్తుంటే వినాలనిపిస్తుండేది. వాళ్ళని కలవడానికి నేను ఇక్కడికి వచ్చేదాన్ని ఈ హాస్టల్కి. ఇప్పుడు కూడా నేను టీచ్ చేసేటప్పుడు అనుకుంటాను అలా పెట్టి చెప్పాలని చెప్పేసి, కానీ ఇప్పుడు స్కూల్స్లలో టేబుల్ చైర్స్ ఏమి ఉంచట్లేదు. సో అదండి హాస్టల్ చాలా అలాగే ఉన్నట్టుంది ఇంకా. సో ఇది మా స్కూల్ గ్రౌండ్. చాలా పెద్ద స్కూల్ అండి, ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది మా స్కూల్ ఇంత పెద్ద స్కూల్. ఆ టైంలోనే చాలా టాప్ స్కూల్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్, ఇంత పెద్ద స్కూల్లోనే నాకు అప్పుడే చదివించారు. సో థ్యాంక్ యూ పేరెంట్స్. ఇది ఆడుకునే వాళ్ళం అప్పటి నుంచి ఉన్నాయి ఇలాంటివి ఆడుకోవడానికి. మాకు మా చిన్న అబ్బాయి చూడండి ట్రై చేస్తున్నాడు ఆడడానికి. ఓ గాడ్, చిన్నప్పుడు దీంట్లో కూర్చొని తిరిగేవాళ్ళం మేము. ఇప్పుడు తింపి ఒకరి అందరు కూర్చుంటే ఒకరు తిప్పేవాళ్ళు అనమాట. ఆయమ్మ కూడా ఉండేది తిప్పడానికి. అలా తిరుగుతూ ఉండేవాళ్ళం కూర్చొని. ఇక్కడికి వస్తే మావి ఇక్కడ ఈ కారిడార్లో మేము ఎగ్జామ్స్ రాసింది, అవన్నీ టవర్లలో కూర్చొని ఎగ్జామ్స్ రాసింది గుర్తొస్తుంది. ఇది 4th క్లాస్లో మా వెంకటలక్ష్మి టీచర్, నాకు మ్యాథ్స్ టీచరు, క్లాక్ చెప్పారు. ఇప్పటివరకు అలా క్లాక్ ఎలా చూడాలి అనేది గుర్తుంది. నేను ఎవరికి చెప్పాలన్నా అదే గుర్తుతెచ్చుకొని చెప్తూ ఉంటాను. ఈ 7th క్లాస్లో విక్టోరియా టీచర్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. ఆ మ్యాథ్స్ ఇప్పటికీ నేను మ్యాథ్స్ టీచ్ చేస్తాను అంటే అవన్నీ గుర్తుపెట్టుకొని గుర్తు తెచ్చుకొని చెప్తూ ఉంటాను అన్నమాట. మళ్ళీ 10th క్లాస్లో పార్వతి టీచర్, మనోహర్ సార్ మ్యాథ్స్, ఆ తర్వాత ఆండాల్ టీచర్ హిందీ, మ్యామ్ హిందీ మై బాత్ కర్ సక్తి హూ, మై స్పీచెస్ బి దేతి హూ హిందీ మే, పార్వతి టీచర్, శార్వాణి టీచర్, తెలుగు టీచర్, అందరూ గుర్తున్నారు. సీతా టీచర్, పార్వతీ టీచర్ సైన్స్ బయాలజీ, మనోహర్ సార్, అందరూ గుర్తున్నారు, అందరు గుర్తొస్తూ ఉంటారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఇది లాక్డౌన్ వల్ల ఇది ఇలా క్లోజ్ చేసింది. సో లేకపోతే లోపలికి వెళ్ళిపోయి చూపించాలనుకున్నాను నేను యాక్చువల్గా. ట్రై చేద్దాం కొంచెం లోపల వరకు చూడగలమేమో. అది స్కూల్ది పేరు రాసుంది, ఈ బిల్డింగ్ 1984లో కట్టారని రాసుంది. ఓకే, లోపలికి వెళ్తే అట్ లాస్ట్లో ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది, ఆ తర్వాత క్లర్క్ ఆఫీస్ ఉంటుంది ఫీజెస్ కట్టడానికి అది, ఆ తర్వాత స్టాఫ్ రూమ్, ఆ తర్వాత ఇలా మెట్ల నుంచి పైకి వెళ్తే మా 10th క్లాస్ క్లాస్ రూమ్ ఉంటుంది. అది అసలు చాలా మెమరీస్, చాలా గుర్తున్నాయి ఇవన్నీ. నేను ఇక్కడ 10th క్లాస్ గుర్తొస్తుంది చాలా. ఇది మా స్కూల్ అండి. మేము 9th క్లాస్లో ఫస్ట్ టైం హాఫ్ సారీస్ వేసుకొని ఫేర్వెల్ పార్టీ 10th వాళ్ళకి ఇవ్వడానికి ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళము. అదేవిధంగా చాలా ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం సారీ కట్టుకొని ఫేర్వెల్ పార్టీ తీసుకోవడం కూడా అలాగే ఎక్సైట్మెంట్గా ఉండేది. అలా ఎక్సైటెడ్ ఉన్నా కూడా ఒక్కసారి అలా స్కూల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాము అనేసి చాలా బాధగా కూడా ఉండేది. ఇదండి మా స్కూల్ సంగతి. మా ఫ్రెండ్ పద్మావతి కూడా వస్తాం అనుకుంటుంది అనుకుంది, కానీ లాక్డౌన్ వల్ల రాలేకపోయింది. సో తను మా స్కూల్ 10th క్లాస్ టాపర్ అనమాట. తను ఏం చెప్తుందో తన నోటితోనే మన స్కూల్ మెమరీస్ ఎలా చెప్తుందో విందామా. బాల్యం ఒక అందమైన జీవితం. నా బాల్యం గోదావరిఖని సేక్రెడ్ హార్ట్ హై స్కూల్లో మొదలైంది. అందమైన సీతాకోక లాంటి స్వేచ్ఛా జీవితం ఈ బాల్యం. బాల్యం అనగానే చిట్టిపొట్టి గౌనులతో 2 జళ్లతో నాన్న బండి మీద దింపడం జ్ఞాపకం. స్నేహితులతో స్నేహం, దెబ్బలాడడం జ్ఞాపకం. పరికి పండ్లు, జాంకాయలు, జీళ్ళు, ఆరుద్ర పురుగులతో ఆడుకోవడం, బఠానీలు, బార్కబత్తలు, ఖోఖో, వాలీబాల్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్, సింగింగ్, డాన్సింగ్, ఒక్కటేంటి ఎన్ని తీపి గుర్తులో.
మధ్యాహ్నం 1 గంటకి అమ్మ పంపించే వేడి వేడి లంచ్ జ్ఞాపకం, నేను మా అక్కయ్య వాళ్ళని పెట్టిన టార్చర్ జ్ఞాపకం, అన్నయ్య నన్ను సైకిల్ మీద గోదావరికని మొత్తము తిప్పిన జ్ఞాపకం. ఎంత అందంగా ఉండేదో ఆ బాల్యం. అవే బఠానీలు జాంకాయలు ఇప్పుడు తింటే ఆ రుచి రాదు. అదే బాల్యం మహిమ. ఈరోజు నేను JN2H లో PhD చేస్తున్నానంటే అది మా టీచర్ల యొక్క బోధన వల్లే. ఆనంద్ మ్యారీ సిస్టర్, సుందరి సిస్టర్, పార్వతీ టీచర్, మౌనికా టీచర్, నిర్మలా టీచర్, శర్వాణి టీచర్, అన్నమ్మ టీచర్, ఆండాల్ టీచర్, జోజమ్మ టీచర్, ఇలా ఎంతమందో టీచర్లు మా యొక్క అభివృద్ధికి పునాది వేశారు. ఇలాంటి విద్యా సంస్థలో చదివిన వాళ్ళు, మా యొక్క స్కూల్లో చదివిన వాళ్ళు దేశ విదేశాల్లో వెల్ సెటిల్డ్ పొజిషన్స్లో ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్ వన్. అయితే ఇలాంటి విద్యా సంస్థల్లో విద్యార్థులమైన మేము అందరము కూడా రీయూనియన్ అయ్యాము. అయితే ఈ రీయూనియన్కి ఒక అర్థం ఉండాలి అని అనిపించింది. కలెక్టివ్గా వర్క్ చేద్దాము అనుకున్నాము. నేనైతే చాలామందిని కలవలేదు. నాకు వారి చిన్నప్పటి రూపమే మనసులో ఉంది. ఆ రూపమే మాకు మధురమైన జ్ఞాపకం. ఆ అందమైన జ్ఞాపకంతో మేమందరము కూడా అరమరికలు లేని స్నేహితులుగా కొనసాగుతున్నాము. మేమందరము కలిసి బాల్యమిత్రులు బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా దాంట్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో మా ఈ చిన్ని ప్రయత్నానికి అందరూ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదండి పద్మావతి మాటలు. మనం నాకు నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ స్కూల్లో చదివినందుకు. మేము మొన్న మా బ్యాచ్మేట్స్ అందరము హైదరాబాద్లో కలిసామండి. అసలు అందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, వెల్ సెటిల్డ్ అయి ఉన్నారు. సో వీరందరి తరపు నుంచి మా టీచర్లందరికీ కృతజ్ఞతలు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ బ్యాచ్లో ఈ స్కూల్లో ఉన్నందుకు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ బాల్యం గుర్తొస్తుందని అనుకుంటున్నాను. మీ బాల్యం కనుక గుర్తొస్తే మీ స్కూల్ పేరు కానీ, మీ ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ మీరు మీ కామెంట్స్లో ద్వారా మాకు తెలపొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓ బాయ్, స్కూల్ వెళ్ళిపోతున్నాను. అస్సలు వెళ్ళాలనిపించట్లేదు కానీ వెళ్తున్నాను. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.